హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. శని ఆదివారాల్లోనే ఎందుకు కూల్చేస్తున్నారని ప్రశ్నించిన న్యాయస్థానం అక్టోబర్ 15 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మరోవైపు మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ సర్వే చేపడుతుందని తెలిపారు. హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం సెలవు రోజుల్లో కూడా ఎలా కూల్చివేస్తారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ప్రశ్నించింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటని, అసలు చట్టం చెప్పేదేంటి, మీరు చేస్తుంది ఏంటి అని అసహనం వ్యక్తం చేసింది. కూల్చివేతలపై మీ దగ్గర ఉన్న పాలసీ చూపించాలని హైడ్రాను ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో కూల్చివేతలపై పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిగింది. విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా అమీన్పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. కూల్చివేతలపై విచారణ సందర్భంగా అక్టోబర్ 15 లోపు కౌంటర్ దాఖలు చేయాలని తహసీల్దార్ హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. విచారణకు హాజరవ్వాల్సిన అవసరం లేదని, కేవలం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు తెలిపింది. ఓన్లీ 13 అవర్స్ టైం ఇచ్చి డెమాలిషన్ చేశారు. దట్ నోటీస్లో 48 అవర్స్ మెన్షన్ చేసినా కూడా సాటర్డే రోజు 6:30కి సర్వ్ చేశారు. సండే రోజు 7:30కి డెమాలిషన్ చేశారు. ఈవెన్ 13 అవర్స్ సండే డెమాలిషన్ చేయవలసిన అవసరం ఏమిందని కోర్టు వారు సీరియస్గా హైడ్రా కమిషనర్ను తర్వాత తహసీల్దార్ గారిని మందలించడం జరిగినది. హైడ్రాకు ప్లస్ తహసీల్దార్ గారికి రెవెన్యూ వారికి వాళ్ళకి ఆదేశించింది. కౌంటర్ 15:10 వరకు ఫైల్ చేయమని చెప్పింది. అప్పటి వరకు స్టేటస్ కో ఆర్డర్ గ్రాంట్ చేసింది. హైడ్రా విషయంలో ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు కూల్చాల్సింది హైడ్రా జీహెచ్ఎంసీ కార్యాలయాలే అని, ఇలా ఇల్లు కూల్చేస్తుంటే ప్రజలు ఊరుకోరని అన్నారు. కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా, ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీస్. బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే ఎఫ్టీఎల్ మీద ఉంది. అసలు ఎఫ్టీఎల్ అంటారు సార్, నాలా మీద ఉంది. హుస్సేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్, దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, యువతల దిక్కొస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అలానే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్లో కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే. రెండవది ఏం కొట్టాలి తెలుసా మీరు? ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ను రెండోది కొట్టాలి, ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది. కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళనపై కేసీఆర్ గతంలో ప్రకటన చేయలేదా అని ప్రశ్నించారు. హైడ్రాను ఒక యజ్ఞంలా ముందుకు తీసుకువెళ్తున్నామని, పేదల వెంట నిలబడేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. ఇదే కేసీఆర్ కదా 2016లో మూసీ నది మొత్తం ప్రక్షాళన చేస్తా, ఎవడొడ్డొచ్చినా నా యజ్ఞం ఆగదు అని చెప్పినటువంటి మహానుభావుడు కేసీఆరే కదా. అంతెందుకు మొన్న ఎలక్షన్లో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాతో పాటు మోసే ప్రక్షాళన ఉంటుందని మేనిఫెస్టోలో పెట్టినారా లేదా? మీకు ఈ ప్రజల ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు. ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం. మీ అరాచకాలు, మీ అహంకారపూరితమైనటువంటి చర్యలు, ఆనాడు మీ ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా మంత్రులుగా చేసినటువంటి దాడులు, దోపిడీ, భూ కబ్జాలు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు, ఇవేవి కూడా ప్రజలు మర్చిపోలేదు. అటు మూసీ నిర్వాసితుల ఆందోళన కొనసాగుతుంది. తమ ఇళ్లను కూల్చొద్దంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. కలెక్టరేట్ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పునరావాసం కల్పించిన తర్వాతే ఇళ్ల తొలగింపు ఉంటుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా మూసీ నివాసితుల కుటుంబాలను డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించి పట్టాలు ఇచ్చామని చెప్పారు. ఎవరెవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు కూడా మనం తయారు చేస్తూ ఉన్నాం. సో వాలంటరీగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం ముందుగా పట్టాలు ఇచ్చి తరలిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఆల్రెడీ పట్టా అందించి వాళ్ళకి నియరెస్ట్ 2 BHK లొకేషన్, ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కువ డిస్ప్లేస్మెంట్ లేకుండా, వాళ్ళ యొక్క జీవనోపాధికి కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా నియరెస్ట్ 2 BHK లొకేషన్కి పంపిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా అక్కడ 2 BHKలో ఆల్రెడీ ఎటువంటి సమస్యలు లేకుండా పవరు, వాటర్ సక్రమంగా ఉన్నాయా లేదా మన టీం వెరిఫై చేయడం జరిగింది. సో ముందుగా పట్ట అందించిన తర్వాత వాళ్ళు స్వతహా అక్కడ వెళ్ళిన వాళ్ళు వెళ్లే విధంగా మనం అన్ని విధాలుగా దోహదపడతా ఉన్నాం. హైకోర్టు ఆదేశాలు, నిర్వాసితుల ఆందోళన నేపథ్యంలో హైడ్రా ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.